సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్ కమిషనర్ వెంకట గోపాల్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఉన్న సర్ప్లస్ సర్ప్లస్ లో 1.5 కిలో వాస్తవంలో మన సర్ప్లస్ ఎక్కడో ఉండదు. చెప్తున్నాను 5% సర్ప్లస్ ఉంటుంది. ఆత్మని మనం పెట్టిన అంచనాలు కలెక్ట్ చేసేది కరెక్ట్ 100% ఆన్సర్ కానీ 99% ఎక్కడో వస్తుంది. సర్ప్లస్ కలిగే నేనం వలన ఆ డబ్బులు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మదికుంట గ్రామంలో యువజన సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ ఈ నెల 11న నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ మండలంలోని మహనీయుల వారసులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. విగ్రహ ప్రతిష్ట మట్టుకుంట గ్రామంలో ఉంది. పాగలో కరిగినారు. రేపు అందరూ విజయవంతం చేయాలని కోరుతున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే మరియు సావిత్రిబాయి పూలేల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమము ముస్తాబాద్ మండలం మట్టుకుంట గ్రామంలో రేపు 11వ తారీఖు నాడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని నిర్వహిస్తున్నాము. ఉదయం 10 గంటలకు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఇది కార్యక్రమానికి ప్రజాస్వామిక బహుజనులు పూలే అంబేద్కర్ ఐడియాలజీ ఉన్నవారు అంశాలందరూ కూడా హాజరయ్యి ఇది విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలి. ఈ మహానుభావులే కనుక లేనట్టయితే, విద్య కోసం వాళ్ళు పోరాటం చేయనట్టయితే మన భారతదేశంలో ఆడవాళ్ళకు చదువు అనేటువంటిది లేకుండే ఈ సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిబాయి పూలే దంపతులు మాత్రమే మన దేశంలో ఆడపిల్లలకు చదువు ఉండాలని ఆలోచించి ఆడపిల్లల కోసం మొట్టమొదటిగా పాఠశాలలు నెలకొల్పి పాటుపడ్డారు. కాబట్టి ఈరోజు మన దేశంలో ఆడవాళ్ళు చదువుకోగలుగుతున్నారు. ఆ రోజు పరిస్థితులలో ఆడవాళ్ళు చదువుకోవడం అనేది పాపం నేరంగా పరిగణించినటువంటి రోజులలో వీళ్ళు ఆడపిల్లల కోసం బడి అనేటువంటిది మొదలుపెట్టినప్పుడు ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అదేవిధంగా దాడులకు కూడా గురైనారు. బడికి పిల్లలు పాఠాలు చెప్పడానికి బయటకు వస్తుంటే అమ్మ సావిత్రిబాయి పూలే మీద బురద జల్లడము, పేడ జల్లడము, నానా రకాలుగా మాట్లాడడం అనేది చేసేవారు. అటువంటి సందర్భంలో కూడా అవన్నీ భరించింది. ఎవరి కోసం భరించింది అంటే మన కోసం, మన దేశంలో ఉన్నటువంటి ఆడపిల్లల కోసం భరించింది. అన్ని ఇబ్బందులు భరించి కష్టపడ్డది కాబట్టి, వెనుకడు వేయలేదు కాబట్టి ఈరోజు మన భారతదేశంలో ఆడవాళ్ళకు చదువుకునేటువంటి అవకాశాలు పెరిగి ఈరోజు మన దేశంలో ఇంజనీర్లు ఉన్నా, డాక్టర్లు ఉన్నా, లాయర్లు ఉన్నా, వకీలు ఉన్నా, విమానాలు నడిపే వాళ్ళు ఉన్నా కూడా దానికంతటికి మూల కారణం కేవలం సావిత్రిబాయి పూలే మరియు జ్యోతిబా పూలే దంపతులు మాత్రమే. కాబట్టి అటువంటి మహనీయులను మనం స్మరించుకొని వాళ్ళకు ఘనమైన జోహార్లు తెలుపుకునేందుకు రేపటి కార్యక్రమానికి మండలంలోని ప్రజలందరూ వచ్చి సభను విజయవంతం చేయవలసిందిగా మా మద్దిగుండ గ్రామ పూలే దంపతుల విగ్రహావిష్కరణ కమిటీ తరపు నుంచి ఆహ్వానం తెలుపుతున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ చౌక్ వద్ద కరోనా వ్యాధిని నివారించడానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కులు ధరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఎస్ఐ నీలం రవి. వస్తున్నారు, అందరూ మాస్క్ ధరించే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా చట్టపరమైన చర్యలకు బాధితులు కాకండి.
మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక 6-7 నెలల క్రితం ఏవైతే మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని కరోనాను అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నామో మళ్ళీ అదే విధంగా లేదా అంతకు మించి కూడా చర్యలు తీసుకునే తరుణం ఇది. కాబట్టి అందరూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని వేళలా బయటకు వచ్చినప్పుడు మాస్క్ ధరిస్తూ కరోనా వ్యాప్తి అరికట్టడానికి పోలీస్ వారికి ప్రభుత్వానికి సహకరిస్తారని కోరుకుంటూ దయచేసి ఈ కరోనా